Good morning, all of you. Manam ippudu ee roju session lo BA BCom students APLMS portal lo post up cheyatam tarvata resume upload cheyatam industry connect lo bhaganga ela cheyali emti ane vivaralannitini chuddam. Deen kosam manam Google Chrome lo gaani లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కానీ ఇలా టైప్ చేయాలి, APLMS ఈ ప్రగతి అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఫస్ట్లోనే APLMS ఈ ప్రగతి అని కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే APLMS పోర్టల్లోకి ఇలా ఎంటర్ అవటం జరుగుతుంది. ఈ APLMS పోర్టల్లో దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇక్కడ మనకి లాగిన్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళాం. ఈ లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేయమని చెప్తుంది. ఎంటర్ చేయగానే మనం ఇలా లాగిన్ పోర్టల్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నా ఓకే, ఒకవేళ సెలెక్ట్ చేయకపోయినా ఇక్కడ మనకి ఇండస్ట్రీ కనెక్ట్ అని చెప్పేసి ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా, ఈ ఇండస్ట్రీ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు మనం గుంటూరు అనుకోండి, సెలెక్ట్ టైప్ లోకల్, ఇక్కడ కనిపే గ్లోబల్ వర్చువల్, లోకల్ ఫిజికల్, గ్లోబల్ ఫిజికల్, లోకల్ వర్చువల్ అని చెప్పేసి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ నేను లోకల్ వర్చువల్ సెలెక్ట్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ వచ్చేసరికి గుంటూరు డిస్ట్రిక్ట్ అని, మండల్ వచ్చేసరికి గుంటూర్ అర్బన్ అని చెప్పేసి, అలాగే కేటగిరీ సపోజ్ ఒక బీకామ్ స్టూడెంట్ అనుకోండి, నేను అకౌంటింగ్ అని, బ్యాంకింగ్ అని, ఇలా రకరకాలు ఉంటాయి, ఎడ్యుకేషన్ అని. సో ఏదైనా సరే నేను అకౌంటింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే సెలెక్ట్ క్వాలిఫికేషన్ సపోజ్ బీకామ్ స్టూడెంట్ అనుకోండి, బీకామ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ రోల్ అకౌంటెంట్, ఇక్కడ ఉన్నాయి మనం దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలనుకుంటున్నా, బ్యాంకింగ్ కోర్సెస్ అని ఇలా రకరకాలు కనిపిస్తూ ఉంటున్నాయి. సరే నేను అకౌంటెంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత మినిమం పే 0, మ్యాక్సిమం పే 0. సెలెక్ట్ స్కిల్స్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నాను. ఇంటర్న్షిప్ టైప్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫైండ్ ఆపర్చునిటీస్. ఇలా ఫైండ్ ఆపర్చునిటీస్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఆ రిలేటెడ్ పోస్టులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి అకౌంటెంట్ పోస్ట్కి ఎస్ఎస్ టెక్నాలజీస్ గుంటూరు అని కనిపిస్తుంది కదా. ఇక్కడ వ్యూ అనే దగ్గర క్లిక్ చేస్తే చూడండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనం అప్లై అని అన్నప్పుడు ఇక్కడ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి రావటం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబరు, ఆ తర్వాత స్టూడెంట్ యొక్క మెయిల్ ఐడి, ఆ తర్వాత ఇక్కడ మీ రిజ్యూమ్ని పోస్ట్ చేయండి, టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ 0సే కదా, తర్వాత బేసిక్ స్కిల్స్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, అలాగే ఇంట్రెస్ట్ అంటే మీకు ఏదన్నా హాబీస్ అలాంటివి ఏమైనా ఉంటే హాబీస్ ఇచ్చేసి, తర్వాత సెలెక్ట్ మండల్స్, మీరు గుంటూరు మండల్ అని చెప్పేసి వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఎలా ఎక్కడైతే తీసుకోదలుచుకున్నారో తీసుకొని డిస్క్రిప్షన్లో మీ గురించి ఏదన్నా రాయండి. జనరల్గా అయితే ఏం రాస్తారు, ఇప్పుడు మీరు షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ చేస్తుంది, బీకామ్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్, అంతకంటే మన దగ్గర రాయడానికి కూడా ఏం లేదు. అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ అని చెప్పండి. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓకే అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాంతో మీరు లాగిన్ పోర్టల్లోకి ఎంటర్ అయినట్టు మనకి కన్ఫర్మేషన్ అవుతుంది అన్నమాట.